యోహాను సువార్త 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 22 నుంచి 30 వరకు. యెరూషలేములో దేవాలయ ప్రతిష్ఠోత్సవము జరుగుచుండెను. అది శీతాకాలము. యేసు దేవాలయమున సొలొమోను మంటపమున నడుచుచుండెను. యూదులు ఆయన చుట్టూ గుమ్మగూడి, నీవు ఎంతకాలము మమ్ము సందిగ్ధావస్థలో ఉంచెదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టముగా చెప్పుము అని అడిగిరి. అందుకు యేసు వారితో, నేను మీకు చెప్పి తిని కానీ మీరు నమ్ముటలేదు. నా తండ్రి పేరిట నేను చేయి పనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు, కనుక మీరు నమ్ముటలేదు. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వానిని ఇరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వానికి నిత్య జీవము ప్రసాదింతును, కనుక అవి ఎప్పటికీ నాశము చెందవు. వానిని ఎవ్వడును నా చేతి నుండి అపహరింపలేడు. వానిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, కనుక వానిని నా తండ్రి చేతి నుండి ఎవ్వడును అపహరింపలేడు. నేనును నా తండ్రియు ఏకమయ్యున్నాము అని చెప్పెను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వినటువంటి సువిశేష వాక్యంలో యూదులు యేసుక్రీస్తు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నారు. నీవు ఎంతకాలము మమ్ము సందిగ్ధావస్థలో ఉంచెదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టముగా చెప్పుము అని అడిగిరి. అందుకు యేసు వారితో, నేను మీకు చెప్పి తిని కానీ మీరు నమ్మటలేదు. నా తండ్రి పేరిట నేను చెయ్యి పనులు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అవును ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జీవించినంతకాలము యేసుక్రీస్తు ప్రభుని యొక్క మంచి కార్యాలు, పరిచర్య, యేసుక్రీస్తు ప్రభుని యొక్క అద్భుతాలు, స్వస్థతలు యూదులు చూస్తూ ఉన్నప్పటికీ, యూదులు తెలుసుకున్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నారు. నీవు ఎంతకాలము మమ్ము సందిగ్ధావస్థలో ఉంచదవు? నీవు క్రీస్తువా? మాకు స్పష్టంగా చెప్పు అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా. ఈ ప్రశ్నలో వెనుక ఉన్నటువంటి అర్థం, పరమార్థం ఏమిటి అంటే, సమాజంలో అలజడి సృష్టించుటకే కానీ నిజముగా సత్యమును వెదుగుట కొరకు కాదు అని మనం గ్రహించాలి ప్రియా దైవజనులారా. మరి మనము కూడా కొన్నిసార్లు మన అనుదిన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో యూదులలా విశ్వాసం కోల్పోతూ ఉంటాము, దేవుని యందు నమ్మకం లేకుండా జీవిస్తూ ఉంటాము. పునీత థోమస్ అక్వినాస్ వారు చెప్పినట్లు, నేను చూడగలుగుతున్నానంటే సూర్య వెలుగునకు ధన్యవాదములు, కానీ నా నేత్రములను మూసినచో నేను చూడలేకపోవుట. నా తప్పే కానీ సూర్యుని తప్పు కాదు అనేది సత్యమును గ్రహించి విశ్వాస పట్యమును పెంపొందించుకోవాలి. సత్యాన్వేషణలో అనుదిన ప్రగతి సాధించాలి. మనకు అందించబడిన విశ్వాస పునాదులు దైవవాక్కు, శ్రీసభ సాంప్రదాయం అనేది రెండు పునాదులను వినియోగించుకుంటూ యేసును క్రీస్తుగా, మెస్సయాగా గుర్తించాలి, యేసులో జీవించాలి ప్రియా దైవజనులారా. మనం సువిశేష వాక్యంలో చూస్తూ ఉన్నాము, యేసుక్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని. మరి ఈ యొక్క సత్యాన్ని మనము తెలుసుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ ఒక మంచి మార్గంలో నడుస్తూ, దేవుని ప్రేమ బాటలో, విశ్వాస బాటలో నడుస్తూ యేసుక్రీస్తు ప్రభునికి సాక్షులుగా, విశ్వాసానికి సాక్షులుగా జీవిద్దాం ప్రియా సహోదరి సహోదరులారా.